ప్రైజ్ ద లార్డ్. మీ కొరకు నేటి వాగ్దానం యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఈ వాగ్దానములు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శారీరకంగా ఆధ్యాత్మికంగా రోగులను స్వస్థపరిచే యేసు పరిచర్యను వివరించే సందర్భంలో మత్తయి సువార్త 8:17 ఈ వచనం ప్రస్తావించబడింది. వ్యసనం అని తెలుగులో అనువదించిన మాటకు ఇంగ్లీష్లో గ్రీప్స్, హీబ్రూ చోలీ అని ఉంది. దీనికి రోగము లేక బలహీనత అని అక్షరార్థం. మన పాపాలతో పాటు మన రోగాల బలహీనతల నుండి మనము విడుదల పొందటం కోసం మెస్సీయా శిక్ష పొందుతాడు. కాబట్టి మన శరీర స్వస్థత కోసం ప్రార్థించటం మనకు మంచిది. సమంజసం కూడా, ఆయన మన పాపాలను మోసినట్లే మనకు చెందిన రోగాన్ని దుఃఖాన్ని కూడా తనపై వేసుకొని మోస్తాడు. ఈ వాగ్దానం నడిమి జీవితాలలో నెరవేరును గాక. ఆమేన్.